ఎవర్ని ఏది నమ్మాలి ఎంత నమ్మాలి అన్నది ఈ కాలంలో అందరికీ డైలమే. చాలా మంది సెలబ్రిటీలు కొన్ని బ్రాండ్లను నమ్మి వాటికి పబ్లిసిటీ చేస్తుంటారు. ఇప్పుడు అలా చేసినందుకు కొందరికి కోర్టు షాక్ ఇచ్చింది. సెలబ్రిటీలు తమ తమ రెగ్యులర్ యాక్టివిటీస్ తో పాటు పలు యాడ్ షూట్స్ చేస్తూ ఆదాయం పొందుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. కార్పొరేట్ వ్యవస్థలు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి సెలబ్రిటీల చేత తమ బ్రాండ్స్ ప్రమోట్ చేయించుకుంటాయి. భారీ రేంజ్ లో యాడ్ షూట్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా అవే యాడ్ షూట్స్ కొంతమంది సినీ క్రీడా స్టార్లకు లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టాయి. వారు చేసిన యాడ్ షూట్ కారణంగా హైకోర్టు నుంచి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు అనుకూలమైన యాడ్స్ లో నటించినందుకు గాను క్రీడాకారులు విరాట్ కోహ్లీ, సౌరభ్ గంగూలీతో పాటు సినీ స్టార్స్ రానా దగ్గుబాటి, సుదీప్, తమన్నా, ప్రకాష్ రాజ్ మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అభిమానుల మీద ప్రభావం చూపిస్తాయని తెలిసినా ఇలాంటి వాటిని ఎందుకు ప్రచారకర్తలుగా ఉన్నారని ప్రశ్నిస్తూ వారి నుంచి వివరణ కోరింది. ఈ మేరకు దీనిపై సమాధానం చెప్పేందుకు 10 రోజుల గడువు ఇచ్చింది. ఈ నెల 19 తేదీలోగా స్పందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ కోర్టు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ లో నష్టపోయి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని, దానిపై తక్షణం నిషేధం విధించాలని మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పలువురు సెలబ్రిటీలకు నోటీసులు పంపడం జరిగింది. మరి వీటి నుంచి విరాట్ కోహ్లీ, రానా దగ్గుబాటి, తమన్నా, సుదీప్, ప్రకాష్ రాజ్ ఎలా బయటపడతారన్నది చూడాలి. మరి ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.